ఎన్టీ రామారావు కూడా మీరు ఒక టైంలో కోపం తెప్పించారు, అదే ఎన్టీ రామారావు గారికి పాపం గుర్తురావట్లేదండి. ఈ ప్రాజెక్టులు వాటర్ మన ఈ హంద్రీ నివా తెలుగుదేశం ప్రాజెక్టుల విషయంలో మీరు ప్రత్యేకంగా రోజు పిలిచి మీరు దానికోసం అడిగితే ఆయన తెలుగుదేశం 10 ఏళ్లలో పూర్తి అవుతుంది కానీ ఇది అవ్వదని చెప్పారు. నేను చెప్పాను కరెక్ట్ అండి. ఆయన ఒకరోజు అనౌన్స్ చేశాడు అసెంబ్లీలో, నాతో మాట తెల్లవారుజామున మాట్లాడేవాడు నేను. అంటే మనం ఏమో ఉపయోగించుకునేవాళ్ళం కాదు, పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదు నేను. అదేమంటారు ఇదేమంటారు అని కొన్ని కొన్ని ఇష్యూస్ మీద అడిగేవాడు. నాలాగే ఇతరులను కూడా అడిగి ఉండడం తెలియదు. అంటే ఏంటి, లోకంలో ఏమనుకుంటున్నారో తెలుసుకొని తన అభిప్రాయాలని బయట ఇప్పుడు చెప్పేవాడు. ఈ హంద్రీ నివా సుజల సుఫల పథకం గురించి, తెలుగు గంగ పథకం గురించి అది వాడు అనౌన్స్మెంట్ చేయబోతుంది. ఏమంటే నాకు హంద్రీ నివా గురించి తెలుసు, నాకు ప్రతి ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసేవాడిని, నేను ఎడిటర్గా ఉన్నాను కదా. సార్ తెలుగు గంగ చాలా మంచి ప్రాజెక్ట్ అండి, హంద్రీ నివా నాకు డౌట్ఫుల్ అండి. ఏమీ అన్నాడు ఆయన. హంద్రీ నివాలో ప్రాజెక్టు మీరు రిపోర్ట్ బాగుందండి, మంచిది మీరు చెప్పిన దాన్ని బట్టి, కానీ దాంట్లో నీళ్లు ఉండవండి, ఒకటే ప్రాబ్లం నేను. అంటే నేను నవ్వుతున్నాను అనమాట, నీళ్ళు లేని ప్రాజెక్ట్ ఏముంటుంది, నీళ్ళు ప్రాజెక్ట్ లేదు. ఆయన కొద్ది కోపం వచ్చింది. అంటే ఏమిటి, ఆయన పేరు చెప్పాడు శివరామకృష్ణ అని, చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణ గారు తయారు చేసినటువంటి రిపోర్ట్ని మీరు ఆక్షేపిస్తున్నారా, నీళ్లు లేవంటారా, నీళ్లు లేకపోతే నేను చేస్తాడా అన్నాడు. సార్ నా అవగాహన ఇదండి, ఆయన చాలా గొప్పవాడు, సందేహమే లేదండి. తెలుగు గంగ వస్తుంది, ఈ ప్రాజెక్టులు రావండి అన్నారు. అంటే నేను కూడా కోపంగా అనమాట, ఎసెప్టివ్గా, ఏంటి నేనున్నదాన్ని కాదంటో, రాలేదు కదా 10 సంవత్సరాలపైన కూడా రాదండి. మనం 10 ఏళ్ళు బతికుంటే 10 ఏళ్ళ తర్వాత చూద్దాం తెలుగు గంగ వస్తుంది, ఇది రాదు. ఆయన కోపం వచ్చింది, మొహం జేవర్ వచ్చింది, కానీ ఏమని లేదు పాప. అంటే ఎన్టీ రామారావు కొంచెం ఎప్పుడు మాటలు వినే లక్షణం ఉంటుందని ఒకసారి మేము ఇంకో సంఘటనలో కూడా మీరు ఆయన విమర్శిస్తే ఏదో రాస్తున్నారని పిలిపించారు అని ఎవరో చెప్పారు. కరణాలకు సంబంధించిన అంశాలు కాదు, కరణాలకు సంబంధించిన అంటే చెప్తాను అది. ఆయనకి ఎవరో ఏం చెప్పారంటే, నేను ఆయన గురించి, ఆయన హ్యాబిట్స్ గురించి ఏదో శవ పూజలు చేస్తారంటే, నేను రాశానని చెప్పి అటువంటి పనులు నేను చేయనండి. నేను కూడా నాకు అటువంటి ఇష్టం ఉండదు, ఆయన చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఆయన పాలసీ గురించి విమర్శిస్తాను. ఎవరో చెప్పేవాళ్ళు ఎక్కించారు, ఎక్కిస్తే నన్ను ఆయన పిలిచి మా గోయంకా గారు చెప్పారు నాకు, ఏమిటి ఆర్ యూ అన్హ్యాపీ విత్ ఎన్టీఆర్? నో సార్, ఐ లైక్ హిమ్, ఈజ్ ఫాలోయింగ్ గుడ్ పాలసీస్. దెన్ ఇట్ సీమ్స్ ఈజ్ హ్యావింగ్ ఫీవర్ నో, జస్ట్ కాల్ హిమ్ అండ్ టాక్ టు హిమ్ అన్నాడు. సరే సార్, ఫోన్ చేశాను. జ్వరం విషయానికి ఏముంది లేండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉన్నాను, పొద్దున్నే అంటే 5 గంటల కనబడి ఇంకా ఎర్లీగానే చేశాడు నా కోసం, 5 గంటలకి కొంచెం లేట్ అయింది, వెళ్ళి కూర్చున్నాను. ఏదో పెసరట్టు బ్రాహ్మణ్ చాలా బాగా చేశాను, నేర్చుకో చేసి తీసుకొని తీసుకుంటాడు, తీసుకుంటాను లేండి అని మొదలు పెట్టబోతున్నా. ముట్టుకున్నాను లేదు, ఆయన ఏదో తీసుకుంటున్నాడు. ఆయన నేను మీకు ఏం అపకారం చేశానని నాకు వ్యతిరేకంగా రాస్తున్నారు మీరు అన్నాడు, కుండ పత్రాలు కొట్టినట్టు. అదేంటండి, నేను ఆశ్చర్యపోయి దాన్ని పక్కన పెట్టాను ప్లేట్. చాలా పెద్ద ఆరోపణ చేశారు మీరు, మిమ్మల్ని గురించి నేను వ్యతిరేకంగా రాయటం ఏంటండి, ఏంటి రిపోర్ట్ రాయలేదండి. మిమ్మల్ని గురించి పొరపాటును కూడా ఎక్కడ నేను మాట్లాడిన కూడా మాట్లాడలేదండి. అదేంటి నాకు చెప్పిన వాడు అందుకు చెప్పారే, ఒకవేళ విమర్శించిన వాడు నిజమే కానీ మీ పాలసీస్ని విమర్శించారండి, మిమ్మల్ని ఎప్పుడో పొరపాటును కూడా చేయాలి. మీరంటే అభిమానం నాకు, మీరు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిలో నేనే కదండి వెల్కమ్ చేస్తూ గాలి మారిందని వీక్లీ ఎడిటర్లు రాస్తే ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఆయన మీకు జ్ఞాపకం ఉంది కదా, అవును అటువంటి వాళ్ళు ఎందుకు మారిపోయారన్నాడు. నేను మారలేదండి అప్పుడు, ఎంతో ఇప్పుడు అంతే. కానీ పాలసీస్ గురించి చెప్పాలి కదండి, ఎవరు కూడా చెప్పాలి కదా. నేను పాలసీ గురించి మాట్లాడాను, రాశానండి అన్న, చెప్పేవాళ్ళు చెప్తారండి, మీరు నమ్మకండి అంటే, ఏదైనా ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం నాతో నన్ను డైరెక్ట్గా అడగండి, నన్ను పిలిచి మాట్లాడండి, వాళ్ళు చెప్పిన మాట మీరు ఎందుకండి వింటారు అని అన్నాను. ఆయన సర్దు అప్పటితో మళ్ళీ ఇంకెప్పుడు రాలేదండి.